నాగచైతన్యను చూసి భావోద్వేగానికి గురైన నాగార్జున టాలీవుడ్ స్టార్ హీరోగా ఫేమస్ అయిన అక్కినేని నాగార్జున గురించి ఎంత చెప్పినా తక్కువే సినీ కెరీర్ పరంగా రిమార్క్ లేని విధంగా దూసుకుపోతున్న నాగార్జున ఇప్పటికీ తన కొడుకులకి కాంపిటీషన్ ఇస్తూ హీరోగా సినిమాలు చేస్తున్నారు ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటి వరకు నాన్న రేంజ్ కి తగ్గ సినిమాలు చేయలేకపోయారు అఖిల్ కుర్రాళ్ళు ఇప్పటికీ జనాల్లో నాగార్జున నాగచైతన్య అఖిల్ ముగ్గురు వెళ్తే అందరూ నాగార్జున వద్దకి అమ్మాయిలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు అలాంటి మన్మతుడుగా పేరు సంపాదించుకున్నారు నాగార్జున కాగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫ్యామిలీపై పై షాకింగ్ కామెంట్స్ చేశారు ఈ నేపథ్యంలోనే యాంకర్ మీరు జీవితంలో ఎక్కువ బాధపడిన ఇన్సిడెంట్ ఏది అని అడగ్గా ఎమోషనల్ అవుతూ నాగచైతన్య చిన్నప్పుడు ఎక్కువగా రామానాయుడు గారి ఇంటి వద్దనే ఉండేవారు సెలవులు వచ్చినప్పుడే నాగచైతన్య నా దగ్గరకు వచ్చేవారు అయితే సెలవులు అయిపోయిన తర్వాత నాగచైతన్య తన బుక్స్ సామాన్లు అన్ని సర్దుకొనేసి వెళ్లిపోయేవాడు మళ్ళీ సెలవులకు నా వద్దకు వస్తాడని తెలుసు కానీ ఎందుకో తను అలా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతుంటే నా మనసు చాలా బాధగా అనిపించేది ఏడుపు ఆపుకోలేక ఎన్నోసార్లు ఏడ్చాను అసలు భరించలేకపోయాను ఆ క్షణంలో నాగచైతన్యని చూస్తే తెలియని ఫీలింగ్ ఆయన చెప్పుకొచ్చారు దీంతో కామెంట్స్ మారాయి మనకు మొదట రామానాయుడు కూతురు లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు నాగచైతన్య పుట్టిన తర్వాత విభేదాలు రావడంతో ఆయన ఆమెకు విడాకులు ఇచ్చేసి హీరోయిన్ గా ఉన్న అమలను పెళ్లి చేసుకున్నారు తర్వాత అఖిల్ పుట్టారు కొంతకాలం తర్వాత నాగచైతన్యను నాగార్జున తీసుకొచ్చుకున్నాడు త్వరలోనే ఎన్సీ ట్వంటీ టూ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు నాగచైతన్య